హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి షాపింగ్ లాగ్ అన్నమాట ఇది లాస్ట్ టైం ఫాదర్స్ డేకి ఇక్కడ మేసీ స్టోర్లో $10 కూపన్ లాగా ఇచ్చారు అందరికీ ఒక్కొక్కరికి $10 గిఫ్ట్ కార్డ్ లాగా ఇచ్చారు సో ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది సో ఆ రోజు మేము కూడా వెళ్ళాము మాకు కూడా $10 కూపన్ అనేది ఇచ్చారు సో ఆ కూపన్స్తో నేనేం తీసుకున్నానో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో ఇప్పుడైతే ఆ వీడియో ఒకసారి చూడండి ఎక్కడికి వెళ్తున్నావు బేబీ తెలియకుండానే వెళ్తున్నావా సో మేము ఇక్కడ మేసీస్కి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 అలా అవుతుంది యూజువల్గా మేసీస్ స్టోర్ వచ్చేసి మార్నింగ్ వీకెండ్లో 9 or 9:30 ఓపెన్ అవుతుంది మేము వెళ్ళేసరికి 10 అలా అయిపోయింది అదే రోజు మేము ఆరుష్కి హెయిర్ కట్ కూడా చేయించాము మేసీ స్టోర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆరుష్ని హెయిర్ కట్కి తీసుకెళ్ళాము సో ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఆరుష్ హెయిర్ కట్ వీడియో ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు ఆరుషు ఏడుస్తూ ఉంటాడు కదా అంటే సీట్లో కూర్చున్నప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు సో అలాంటప్పుడు అదే బాగా టైంపాస్ చేస్తూ ఉంటుంది అవన్నీ వెనక్కి కూర్చొని సాంగ్స్ పాడడం అంటే రైమ్స్ అలాంటివి పాడడం మాటలు చెప్పడం అవన్నీ చేస్తూ ఉంటుంది సో అవి చూస్తూ వాడు నవ్వుకుంటూ ఉంటాడు అనమాట సో అలా మాకు కొంచెం పని తగ్గిస్తుంటుంది అదే బాగా టైంపాస్ చేస్తుంది అవన్నీ సో కార్ ఎక్కినప్పటి నుంచి వాగుతూనే ఉంది అనమాట ఏదో ఒకటి సో పాడి పాడి అలసిపోయింది ఇక ఫైనల్గా ఇక్కడ మేసీ స్టోర్కి వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్లోనే నిలబడి ఉంది అనమాట ఒక ఆవిడ సో తన అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కూపన్ ఇస్తూ ఉనింది సో ఇక్కడ చూసారు కదా $10 కార్డ్ అనమాట అది ఫాదర్స్ డే స్పెషల్కి గిఫ్ట్ లాగా అనమాట ఫాదర్స్కి సో అలా ఇచ్చారు కూపన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ దగ్గరికి వచ్చాను మేసీస్లో ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా బాగుంది బట్ ప్రైస్ కూడా అలాగే ఉంది కాస్ట్లీ ఉన్నాయన్నమాట పేర్ వచ్చేసి $20 అలా ఉన్నాయి ఒక్కొక్కటి వాటి మీద ఒక 30% సేల్ ఉంది ఇవన్నీ కూడా స్టోన్ ఇయర్ రింగ్స్ ఈ సైడు ఇవి కూడా చాలా బాగున్నాయి
ఈ సెట్ చూసారా ఎంత బాగుందో, నాకు ఇది భలే నచ్చింది. ఈ సెట్ వచ్చేసి చూడ్డానికి చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్. జ్యువెలరీ కలెక్షన్ అంతా బాగుంది, బట్ కొన్ని కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. తర్వాత కిందకి వచ్చాము, ఇక్కడ వచ్చేసి కుక్వేర్ సెక్షన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొన్ని కుకింగ్ ఐటమ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను. నాకు పర్సనల్గా కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాను, ఏ షాప్కి వెళ్ళినా సరే ఫస్ట్ అవి చూస్తానన్నమాట. అంటే కొన్నా కొనపోయినా చూడడం అలవాటు. సో ఇక్కడ మేసీస్లో కుక్వేర్ సెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ అవి ప్రైస్ కూడా అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి, అన్ని టాప్ బ్రాండెడ్స్ అన్నమాట ఇవి. సో ఈ కుక్వేర్ సెట్ ఉంది కదా, ఇదొక ఇంకో బ్రాండ్ కుక్వేర్ సెట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ కుక్వేర్ సెట్ కూడా చాలా మంచిదని విన్నాను నేను. సో ఇలాంటి పాట్స్ని డచ్ ఓవెన్ పాట్స్ అంటారు. సో ఇవి కూడా చాలా సేఫ్ అనమాట ఫుడ్ చేసుకోవడానికి. మనకి చాలామంది వాడుతున్నారు ఇప్పుడు ఇవి. ఇక్కడ ప్రైస్ కూడా ఇవి ఎక్కువనే ఉన్నాయి. సో అన్నిటి మీద ఒక 30% ఆఫ్ ఉంది ఒరిజినల్ ప్రైస్ మీద. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ అనమాట. నాకు స్టెయిన్లెస్ స్టీల్ అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. మనం ఒకసారి కొన్నామంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఇప్పుడు నాన్ స్టిక్ అంటే కోటింగ్ అదంతా పోతుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ దీంట్లో అలాంటి ప్రాబ్లం ఉండదు స్టెయిన్లెస్ స్టీల్లో. కాకపోతే మనకి ఎక్కువ స్టిక్ అవుతుంది అనే ఒక ప్రాబ్లం తప్ప. బట్ మంచి బ్రాండెడ్ కొనుక్కుంటే కొంచెం మన కింద బాటమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అంత స్టిక్ ఏమి ఉండదు ఫ్రై ఐటమ్స్ అలాంటివి చేసుకున్నప్పుడు. ఇలాంటి బ్రాండ్స్ అలాంటివి కొంటే అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా, స్టీల్ మెరిసిపోతూ ఉంటుంది. అండ్ మనకి మెయిన్గా సేఫ్టీ అనమాట. ఫుడ్ ఐటమ్ ఏది చేసుకున్నా కూడా కొంచెం ఈ స్టెయిన్లెస్ స్టీల్లో మనకి సేఫ్ అనమాట ఫుడ్ అనేది. నాన్ స్టిక్ అవి కోటింగ్ పోయిందంటే మనకి పాయిజనస్ అంటారు, హార్మ్ఫుల్ అంటారు కాబట్టి. సో స్టెయిన్లెస్ స్టీల్లో ఆ ప్రాబ్లం ఉండదు. దీని ప్రైస్ చూసారా, 7 పీస్ సెట్ వచ్చేసి $500 ఉంది. చాలా కాస్ట్లీవి, అందరం కొనాలంటే కొంచెం కష్టమే. బట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎన్నో ఇయర్స్ యూజ్ చేయొచ్చు అనమాట ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి. కొంచెం బ్రాండెడ్ ఏంటంటే మనకి ఎక్కువ ఇయర్స్ వస్తాయి, ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి. సో ఇది వచ్చేసి సేమ్ బ్రాండ్ అది కూడా, కాకపోతే ఇది వచ్చేసి హార్డ్ యానోడైజ్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది 10 పీస్ కుక్వేర్ సెట్ వచ్చేసి $500 ఉంది. ఇది వచ్చేసి కాల్ఫ్లాన్ బ్రాండ్ కుక్వేర్ సెట్ అనమాట. ఈ పాట్స్ అన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా అండ్ హెవీగా ఉన్నాయి. ఇది కూడా మంచి టాప్ బ్రాండ్ కాల్ఫ్లాన్ వచ్చేసి. సో ఇది మొత్తం 11 పీస్ కుక్వేర్ సెట్ ఉంది. ఇక్కడ 11 పీస్ కుక్వేర్ సెట్ వచ్చేసి $430 ఉంది. దీంట్లో అన్ని 10 ఇంచెస్, 12 ఇంచెస్, 1.5 క్వార్టర్, 2.5 క్వార్టర్, 8 క్వార్టర్ ప్యాన్ అలా ఉన్నాయి. అన్నిటికీ కూడా విత్ లిడ్ ఉందన్నమాట, గ్లాస్ లిడ్ ఇచ్చారు. సో ఈ కుక్వేర్ వచ్చేసి 13 పీస్ కుక్వేర్ సెట్ ఉంది. ఇదంతా కూడా స్టీల్ వేర్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ఈ 13 పీస్ కుక్వేర్ సెట్ వచ్చేసి $430 ఉంది. ఎంత బాగుందో కదా అసలు స్టెయిన్లెస్ స్టీల్. సేమ్ ప్రైసే ఉంది అది ఇది. అది 11 పీస్ వచ్చేసి $430, ఇది 13 పీస్ వచ్చేసి $430 ఉంది.
నెక్స్ట్ మీకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే టూల్స్ ఆఫ్ ది ట్రేడ్ బ్రాండ్ ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, అలాగే నాన్ స్టిక్ ఉంది. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ 13 పీస్ కుక్వేర్ సెట్ వచ్చేసి $70 ఉంది, $69.99. యూజువల్గా ఇది ఇంకా బయట వేరే చోట అయితే ఇంకా తక్కువకే దొరుకుతుంది. థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో కొనుక్కుంటే మనకి ఈవెన్ $30 లోపే వచ్చేస్తుంది అనమాట. బట్ మేసెస్లో అన్నీ కొంచెం కాస్ట్లీనే ఉంటాయి ఎప్పుడు చూసినా. కుక్స్ కానీ, టూల్స్ ఆఫ్ ది ట్రేడ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసిది బెల్జిక్ బ్రాండ్. సో ఈ పాట్స్ కూడా చాలా బాగుంటాయి, క్యూట్గా. అంటే మిగతా డిఫరెంట్, అంటే మిగతా పాట్ కుక్వే సెట్తో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా షేప్ అనేది. సో బాగుంటాయి ఇవి కూడా. వీటిలో వచ్చేసి మనకి కాపర్ కలర్ అలాగే గ్రే కలర్ స్టెయిన్లెస్ స్టీల్ ఈ మూడు ఉన్నాయి. ఇది బెల్జిక్ 11 పీస్ కుక్వేర్ సెట్ వచ్చేసి $170 ఉంది. ఇవి మనం వీటిలో కొన్ని పార్ట్స్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు, లేదంటే ఒక సెట్ లాగా కొనుక్కోవచ్చు. సో ఇది 11 పీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఈ కుక్వేర్ సెట్ వచ్చేసి $170 ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆ కూపన్స్తో ఏం తీసుకొచ్చాను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మేసిస్లో తీసుకుంది ఈ పాట్ అండి. సో ఇది వచ్చేసి బెల్జిక్ బ్రాండ్. ఈ పాట్ వచ్చేసి 3/4 అనమాట, 3/4 నాన్ స్టిక్ హార్డ్ అనోడైజ్డ్ సూప్ పాట్. ఇది నార్మల్ నాన్ స్టిక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం సేఫ్ అనమాట దీంట్లో ఫుడ్ చేసుకోవడం అనేది. నార్మల్ నాన్ స్టిక్లు ఏంటంటే మనకి ఈజీగా స్క్రాచెస్ అనేవి పడతాయి. సో ఒకసారి ఆ కోటింగ్ పోయిందంటే యూజ్ చేయకూడదు కదా, సో కొంచెం హార్మ్ఫుల్ అనమాట అవి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం సేఫ్ అనమాట యానోడైజ్ నాన్ స్టిక్ అనేది. దీంట్లో అది ఈజీగా స్క్రాచెస్ కూడా పడవు మనకి, అండ్ హీట్ రెసిస్టెన్సీ కూడా బాగుంటుంది. సో అలాగే నా దగ్గర ఇలాంటి పోట్ అసలు లేదు, ఫస్ట్ టైం ఈ టైప్ కొన్నాను అనమాట. సో నచ్చింది, క్యూట్గా ఉంది. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ప్రైస్ మేబీ $25 ఎంత ఉందేమో, బట్ ఫాదర్స్ డే స్పెషల్ కింద సేల్లో పెట్టారనమాట. సో నాకు వచ్చేసి $10 వచ్చింది. బాగుంది కదా, $10 అంటే చాలా మంచి డీల్ ఇది. సో $10 అంటే ఒక కూపన్ యూజ్ చేసాం దీనికి, సో కూపన్ పోను ఒక ఫ్రీ అనమాట ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో తర్వాత ఇంకో $10 ఉంది. యాక్చువల్లీ ఇది $10 అనుకోలేదు, బట్ సేల్లో ఉన్నింది. బిల్లింగ్ సెక్షన్ వెళ్ళిన తర్వాత తెలిసింది అనమాట ఇది $10 అని చెప్పేసి. ముందు మేము $25 అలా అనుకున్నాము. సో రెండు కూపన్స్ ఆడేసి మేము ఒక $5 అలా తీసుకుందాం అనుకున్నాం, ఎక్స్ట్రా పే చేద్దాం అనుకున్నాం. వాళ్ళ లక్కీగా ఇది $10 ఉన్నింది సేల్లో. సో ఇది తీసుకున్నాను. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇంకోటి ఆర్డర్ చేశాను అనమాట. సో అది వచ్చేసి ఇది అనమాట, సేమ్ బ్రాండ్ సేమ్ సైజ్, కాకపోతే మెటల్ చేంజ్ అనమాట. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. నాకు పర్సనల్గా స్టెయిన్లెస్ స్టీల్ అంటే చాలా ఇష్టం. సో అండ్ మనకి సేఫ్ కూడా కదా ఫుడ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్లో. సో అందుకని ఇది తీసుకున్నాను. సేమ్ బ్రాండ్ ఇది కూడా, బెల్జిక్ బ్రాండ్. బట్ ఇది వచ్చేసి ఆ రోజు $15 ఉన్నింది సేల్లో. సో $15 నేను ఒక $10 కూపన్ యూజ్ చేశాను, ఎక్స్ట్రా $5 పే చేశాను అనమాట దీనికి. సో ఈ రెండు కలిపి టోటల్ $25 అయినట్టు. సో $25కి ఒక $5 ఎక్స్ట్రా పే చేశాను. ఇది ఒక $10 ఉన్నింది, ఇది వచ్చేసి $15 ఉన్నింది. సో దీనికి $5 ఎక్స్ట్రా పే చేశామన్నమాట. సో రెండు వచ్చాయి, చాలా బాగున్నాయి కదా క్యూట్గా. సో ఇవి అనమాట రెండు. ఇది వచ్చేసి నాన్ స్టిక్ హార్డ్ అనోడైజ్డ్ సూపర్, ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, సేమ్ సైజ్ 3/4 రెండు కూడా బెల్జిక్ బ్రాండ్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది. సో ఒక లిడ్ ఇది, గ్లాస్ లిడ్ ఇస్తారు దీనికి. సో లోపల ఇన్సైడ్ వచ్చేసి ఇలా ఉంది పాట్. ఈ కొంచెం సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది మనకి. చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. దీనికి వచ్చేసి లిడ్ స్టీల్దే ఇచ్చారు.
ఎలా ఇచ్చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు చూడండి లోపల. సో ఇదన్నమాట ఈ 2 పాట్స్. సో అవి 2 ఐటమ్స్ తీసుకొచ్చాను అనమాట నేను. ఇంకంతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.